Chinna Shankaram Peta Mandalam Mirjapalli Gramamlo, Madur Nunchi, Narsingvelli, Markamadhimamlo, Mirjapalli Shivarlo, Railway Underbridge Nirmincharu, Dinto Sumadu, Parigramala Prajala Raitulu, Narsingvellalante, Dari Nunchi Vellali, Varshalu, Adhikanga Padadamto, Gata Moodu Nelaluga, Rakapokalaku Tivra Antarayam Erpadindi, Evaru Kuda ee Markam Nunchi Vellatam Ledu, Dinto Atu Narsing Raitulu, Narsingi Gramaniki, Aspatri Kosam Vellalsina Prajalu, Nana Ibbandulu Edurukunnaru, Vishayanni Gamaninchina Gramastulu Maji JPTC Congress Party Jilla Kardarshi Potaraju Ramana Advaryamlo, Raitulu Gramastulu Nirsana Vyaktam Chesaru, Anantaram Potaraju Ramana TRS Nayakulu Prabhakar Matlartu, Mandalamloni Sumaru Padi Gramala Prajalu, Raitulu Pandinchina Pantanu Vikrayinchenduku, Narsing Gramaniki, Rice Milluku Teesukoni Vellali, Aspatriki Vellalanna, Idari Gunde Vellalsi Vastundani, Gata Moodunnara Nelala Nunchi, Rakapokalaku Ibbandulu Edurautunnayannaru, Ippatikaina Railway Adhikarulu Spandinchi, Prajalaku Rakapokalaku Ibbandulu Kalagaku Churalani, Railway Adhikarulu Spandinchakapote, Railway GM Karyalayanni Muttadistamani, Andolana Marinta Udhrutam Chestamani Hecharincharu. Ee Karyakramamlo Maji JPTC Potaraju Ramana TRS Nayakulu Bohini Prabhakar, Raitulu Gramastulu Palgunnaru. Railway Station lo broad gauge 2003-04 lo broad gauge cheyadam jarigindi, conversion meter gauge nunchi broad gauge conversion cheyadam jarigindi. Appudu inta mundu ee 223 level crossing undedi gate. ఇక్కడ నుంచి ఊర్లోకి వెళ్ళడానికి కానీ చేయడానికి కానీ ఆ లెవెల్ క్రాసింగ్ నుంచి వెళ్తుండే పబ్లిక్ అంతా. ఈ లెవెల్ క్రాసింగ్ పబ్లిక్ కనీసం ఒక 5-6 గ్రామాల నుంచి నడిచేటువంటి పబ్లిక్ ఇక్కడ నుంచి మడూరు ఒకటి, చెన్నైపల్లి, చాలిపేట్, గదిగట్లపల్లి, మాందాపూర్, గౌలపల్లి ఈ 6-7 విలేజ్ల పబ్లిక్ అంతా రామంపేటకి వెళ్ళాలనుకుంటే తాలూకా రిజిస్ట్రేషన్ ఆఫీస్ మొత్తం రామంపేటే, తాలూకా సబ్ రిజిస్టర్ది కాబట్టి మొత్తం అక్కడనే వెళ్ళాలి రావాలనుకుంటే కంపల్సరీ ప్రతి అవసరానికి రామంపేట వెళ్ళడానికి ఈ 6-7 గ్రామాలలో మొత్తం ఇక్కడ నుంచి నడిచేవాళ్ళు. ఇప్పుడు ఈ బ్రాడ్గేజ్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ కట్టడం జరిగింది. ఈ బ్రిడ్జ్ కట్టి లోవల్ క్లాస్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేసిన తర్వాత వర్షాకాలం నీళ్ళు వస్తే అందులో ఒక 1.5 మీటర్ నీళ్ళు మొత్తం స్టోరేజ్ అవుతున్నాయి బ్రిడ్జ్. మేము అక్కడ నుంచి వెళ్ళడానికి మొత్తం ఇక దారి మొత్తం బంద్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళడం లేకుండా వేరే మా గ్రామానికి వేరే గత్యంతరం లేని రోడ్ ఇక మళ్ళీ అక్కడ పొలాలకి వెళ్ళాల్సిన పరిస్థితి తప్ప చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. నా 6-7 గ్రామాలలో రైల్వే వాళ్ళకి ఎన్నోసార్లు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, జిఎం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు ఇక్కడ ఆంధ్రవేళ ఇన్స్పెక్షన్కి వెళ్తున్నా కూడా జిఎంకు రైల్వే జనరల్ మేనేజర్ కూడా 2-3 సార్లు పిటిషన్ ఇచ్చినా కానీ ఇప్పటిదాకా పట్టించుకుంటలేరు. కనీసం ఇప్పుడు 17-18 సంవత్సరాల నుంచి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న 3 నెలల నుంచి 3 నెలల 15 రోజుల అంత వరకు కంప్లీట్గా రోడ్ బంద్ ఇది. నీళ్ళకి వెళ్ళలేని పరిస్థితి, అక్కడ పొలాలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ధాన్యం పండించిన పంట కానీ ట్రాక్టర్లు కానీ లారీలు కానీ వెళ్ళాలంటే గత్యంతరం లేని పరిస్థితి. అక్కడ మడూరు నుంచి వెళ్ళాల్సి వస్తుంది, కనీసం ఒక 8-10 కిలోమీటర్ల డిస్టెన్స్ పెరుగుతుంది మాకు. కాబట్టి రైల్వే అధికారులకు మరి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని మాకు నీళ్ళిలో స్టోరేజ్ కాకుండా రిటర్నింగ్ వాల్స్ చేస్తారా లేకుంటే డ్రైన్ గడ్డేస్తారా ఏం చేస్తారో చేసి మొత్తమే రైల్వే అధికారులు ఇమ్మీడియట్లీ స్పందించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తాను. లేదనుకుంటే జిఎం ఆఫీస్కి వచ్చి కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తాను రైల్వే అధికారులు. లోని మిర్జాపల్లి రైల్వే స్టేషన్, ఈ మిర్జాపల్లి రైల్వే స్టేషన్లో ఇంతకుముందు 2003-2004 కూడా మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ చేయబడ్డది. ఆ సమయంలో ఇలా మా ఏదైతే దారి ఉండనో మెయిన్ విలేజ్ల నుంచి దారి ఉండనో అప్పుడు చిన్న గేట్ ఉండే, రైల్వే గేట్ ఉండే, అప్పుడు ఆ గేట్ల నుంచి అందరం పోయేవాళ్ళం. కానీ ఆ 2003 తర్వాత ఒక అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ తయారు చేసిండు. అది ఇక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ మిర్జాపల్లి ఏదైతే ట్యాంక్ ఉందో మిర్జాపల్లి పెద్ద చెరువు, ఆ చెరువు నుంచి పోయే దారిలో వాళ్ళు ఒక బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ సుమారు 2 మీటర్ల నీళ్లు వర్షాకాలం అంతా కూడా ఉంటున్నాయి కాబట్టి మాకు 5-6 నెలలు మేము రాకపోకలన్నీ బంద్ అవుతున్నాయి. మా ఊరు కూడా ఒక ఏదో అడవి ప్రాంతం లెక్క మారిపోయింది. కావున రైల్వే అధికారులు కూడా ఈ మిర్జాపల్లి రైల్వే స్టేషన్ను పరిశీలించి మాకు ఏదైనా దారి చూపెట్టి తొందర యాక్షన్ తీసుకొని మాకు దారి కల్పించాలని మా జిల్లా మొత్తంలో మెదక్ జిల్లా నుంచి మా చిన్న శంకరం మండలం సగం గ్రామాలు 10-15 గ్రామాలు కూడా ఇదే దారి నుండి వెళ్తుంది. అలాంటి వాళ్ళకు కూడా సౌకర్యం కలిగించి చర్య తీసుకొని లేకుంటే పెద్ద మొత్తంగా మేము కూడా రైల్వే లేనని ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం.